एपी मुनिसिपल वर्कर्स एंड एंप्लायीस फेडरेशन एटीसी आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। एपी मुनिसिपल पनिचेस्तुन्न पारिशुद्ध कार्मिकुलकु जीतालु पेंचालनी, इंजनीरिंग सेक्षन्लो पनिचेस्तुन्न कार्मिकुलकु जीवो नंबर 7 प्रकारं कनीस वेतनं 18500 चेयालनी, पिंचन पनिभारान तग्गिंचालनी कार्मिक संघाल नायकुलु डिमांड् चेशारु। पीएफ ईएसए समस्यलु वेंटने परिष्करिंचालनी वारी संदर्भंगा कोरारु। ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ లో పి అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు ఒక ఆయన అవినాష్ గారు అనుకుంటా। బహుశా ఈయనకు వర్కర్లతో ఏమాత్రం మాట్లాడాలనే ఆలోచన కానీ మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనే ఆలోచన ఇంకిత జ్ఞానం కూడా లేదేమో అనిపిస్తా ఉంది। ఇట్లాంటి ఆయన ఈ జిల్లాలో రీజనల్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు, చాలా బాధాకరం కాబట్టి తన ముందు తక్షణమే ఈ జిల్లా నుంచి తొలగించాలి అని చెప్పి మేము మున్సిపల్ వర్కర్స్గా సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రజలు బాగుండాలి అని చెప్పి పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర ఈరోజు మున్సిపల్ వర్కర్లు పోషిస్తూ ఉన్నారు। అలాంటి మున్సిపల్ వర్కర్లకు పిఎఫ్ పెట్టుకున్నప్పుడు డబ్బులు రావాలా, చనిపోతే మినిమం 7 లక్షల దాకా డబ్బులు రావాలా, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వమని చెప్తారు, లోన్ పెట్టుకుంటే లోన్ ఇవ్వరు, లేకపోతే ఆఫ్కాస్కి వెళ్ళండి విజయవాడకి వెళ్ళండి అని చెప్పి రకరకాల కారణాలు చెప్పి ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు। కారణం ఏమిటంటే ఇక్కడ కొంతమంది ఓ సెక్షన్ ఉంది, డబ్బులు ఇస్తే గబక్కన పనిచేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే అది మొత్తం మూలన పడిపోతుంది, ఏదో ఒక కాగితం లేదని చెప్పి పక్కన పెడతారు। ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటే ముందు పిఎఫ్ ఆఫీసును ప్రక్షాళన చేయాలి, అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం।